కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. జగన్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు తరలివచ్చారు. ప్రతి ఒక్కరూ జగన్ తో మాట్లాడేందుకు పోటీ పడ్డారు. జగన్ తో పాటు విజయసాయిరెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజా, చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. మంగళవారం రాత్రే జగన్ తిరుమలకు చేరుకున్నారు. కొండపైన ఆయనకు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. వైఎస్ జగన్ ఏ కార్యక్రమమైనా చేపట్టే ముందైనా భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేరున్న నేపథ్యంలో ముందుగా శ్రీవారిని దర్శించుకుని రాష్ట్రానికి అన్ని విధాలా మేలు చేయాలని వెంకటేశ్వరిని ఆశీర్వాదం తీసుకున్నారు. కాసేపట్లో వైఎస్ జగన్ ప్రత్యేక విమానంలో తిరుపతి నుంచి వైఎస్ఆర్ జిల్లా కడపకు బయలుదేరి వెళ్తారు. కడపలోని పెద్ద దర్గాను దర్శించుకుంటారు. ప్రత్యేక ప్రార్థన అనంతరం చాదర్ను సమర్పించనున్నారు. కడప దర్గాను సందర్శించిన అనంతరం చాదర్ ద్వారా కడప నుంచి పులివెందులకు చేరుకుంటారు. పులివెందుల్లోని సిఎస్ఐ చర్చ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి ఇలుపులపాయకు వెళ్లి దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధికి నివాళులు అర్పిస్తారు.